హెలో ఇటా ఇప్పుడు మీ అందరిని నేను ఒక లిల్లీ బుట్ ప్రపంచానికి అయితే తీసుకువెళ్తున్నాను మనం లిల్లీ ప్రపంచానికి రానే వచ్చేసాము ఇక్కడైతే చూస్తున్నారు కదా మినీ బోల్ రోటర్ అని అయితే రాసుంది కదా ఈ మినీ ప్రపంచంలో రోటర్ డ్యామ్ సిటీతో పాటు ప్రపంచంలో ఉన్న చాలా రకాల ఫేమస్ సిటీస్ అయితే ఉంటాయంట నేనైతే చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాను లోపలికి వెళ్ళి ఎలా ఉందా చూద్దాము అని ఈ లిల్లీ బుడ్ ప్రపంచాన్ని సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చూసేద్దాం అందరం కలిసి అసలు ఈ లిల్లీ ప్రపంచం ఎలా ఉందా అనేది మనం కొనుక్కున్న టికెట్ అయితే అక్కడ ఎంట్రన్స్ లో ఇచ్చేసి లోపలికైతే వచ్చేసాను లోపలికి ఎంటర్ అవగానే ఏదో చిన్న షాప్ లాగా అయితే ఉంది నాకైతే చాలా ఎగ్జైట్ గా ఉంది బూర్ ప్రపంచాల లోపలికైతే వచ్చేసాం హే చూడండి చూడండి ట్రైన్ కూడా వస్తుంది అసలు చూసారా రియల్ గా ట్రైన్స్ కానీ ఇల్లులు కానీ ట్రీస్ కానీ రోడ్స్ కానీ ఎలా ఉంటాయో అచ్చం సేమ్ టు సేమ్ అలానే ఉంది కదా ఒక క్షణం నేనైతే అన్ని రియల్ అనుకున్నాను అంత క్లియర్ కట్ గా సూపర్ గా ఉన్నాయి ఒక్కొక్కటి నాకైతే వీటిని చూడంగానే వావ్ 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 అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకే ఇలా ఉంటే చిన్న పిల్లలు కనుక వచ్చినట్లయితే అసలు ఈ ప్లేస్ నుంచి వెళ్ళనే వెళ్ళాలంటారేమో ఈవెన్ ఈ ప్లేస్ లో ఉన్న చిన్న చిన్న బొమ్మలు కూడా అసలు చూసారా అచ్చం మనుషులు ఉన్నాయి కదా ఇంటి ఎదుర్కొంటే మనుషులు ఎలా ఉంటారో అలానే పెట్టారు అవి కూడా యాక్చువల్లీ ప్లేస్ గురించి నిజంగా చెప్పాలంటే టూరిస్ట్ల కోసం అని యూరోప్ లో ఉన్న చాలా ఫేమస్ సిటీస్ అయితే ఎలా ఉంటాయో అలాగా ఈ ప్లేస్ లో అయితే దించేసి మినేచర్ లాగా అయితే క్రియేట్ చేశారనమాట కాకపోతే ఎక్కువ మొత్తం ఈ ప్లేస్ లో రోటర్ డ్యామ్ సిటీ ఉందనమాట మీరు కూడా చూస్తున్నారు కదా ఆల్రెడీ మీకు రియాలిటీలో అసలు రోటర్ డ్యామ్ లో ఉన్నాయి క్యూబ్ హౌసెస్ ని అండ్ బ్రిడ్జ్ ని కూడా చూపించాను కదా చూస్తున్నారా ఈ మినేచర్ వోడ్ లో అవి చూస్తుంటే అచ్చం రియల్ గా ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి అని అయితే అనిపిస్తుంది కదా అసలు మీరే చూడండి షిప్ గాని ఇక్కడ ఉన్న ఈ బ్రిడ్జ్ కానీ బ్రిడ్జ్ మీద వెళ్తున్న లారీస్ కానీ అన్ని ఎంత బాగున్నాయో కదా నాకైతే పిచ్చి పిచ్చుగా నచ్చేసింది అసలు ఇదంతా ఎవరు సృష్టించారో కానీ వాళ్ళందరికీ నాకైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలని అయితే అనిపించింది అసలు మీరు రోటర్ డ్యామ్ వీడియోస్ అన్ని చూస్తుంటే అసలు మీరే అవాక్ అవుతారు అసలు ఇక్కడ ఎంత బాగా అసలు రియాలిటీలు అసలు ఎలా ఉన్నాయి సేమ్ అలాగే ఇక్కడ కూడా దించేసారని నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ సిటీలో తిరగడానికి మేము ఎంత టైం స్పెండ్ చేసామో మాకైతే తెలియదు గానీ ఈ రోటర్ డ్యామ్ మినేచర్ బోర్డ్ లో తిరగడానికి మేమైతే అసలు ఫోర్ అవర్స్ వరకు టైం అయితే స్పెండ్ చేసాము అసలు ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయంటే అంత రియలిస్టిక్ గా ఉన్నాయి మీరే చూడండి ఎందుకో నాకు ఈ ప్లేస్ లో ఉన్న ఈ ఆర్ట్ అంతా చూసిన తర్వాత అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతలాగా ఈ ఆర్ట్ ని చిన్న చిన్న చిన్నగా మైన్యూట్ మైన్యూట్ థింగ్స్ కూడా ఇంతలా రిప్రజెంట్ చేశారు అంటే అసలు ఆ వర్క్ కి మనం ఏం చెప్పాలనేది నాకైతే అర్థమే కావట్లేదు బట్ సీరియస్లీ నాకైతే చాలా బా నచ్చింది ఈ ప్లేస్ అయితే ఈ ప్లేస్ కి రానంత వరకు నేను ఏమనుకున్నానంటే పర్లేదు టూ డేస్ లో రోటర్ డ్యామ్ ను బాగానే కవర్ చేశాము అని అయితే అనుకున్నాను బట్ ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత ఇంకా చాలా ప్లేసెస్ ని మిస్ అయిపోయానే అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది వామ్మో అసలు చూడండి అచ్చం గుంపులు గుంపులుగా జనాలు ఉన్నట్టే ఉన్నారు కదా మొత్తం ఈ మినీచర్ వోల్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ మీటర్స్ లో ఉంటే అందులో టూ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఈ రోటా డ్యామ్ సిటీయే ఆక్రమించేసింది మొత్తానికి రోటా డ్యామ్ సిటీ అంతా మేము తిరగకపోయినా ఈ ప్లేస్ వచ్చి చాలా మంచి పని అయితే చేసాము అయితే అనుకున్నాము అంతే కాకోకుండా ఇంకా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే చాలా ప్లేసెస్ అయితే తెలిసింది దగ్గర వెళ్ళినా సరే కొన్ని ప్లేసెస్ అయితే మేము చూడలేదు అది ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకైతే అర్థమైంది ఫోన్లేండి అలాగో రియల్ గా చూడలేదు లేకపోయినా అట్లీస్ట్ ఇలాగా రీల్ ప్రపంచంలో అయినా చూస్తున్నాము అని హ్యాపీగా ఫీల్ అవడమే ఈ లు పెట్టడమే కాదు పైగా వీటి పుట్టి పూర్వకాలు కూడా ఇక్కడే చక్కగా రాసేసారనమాట ఇంకా చదువుకుంటా చూసుకుంటే వెళ్ళిపోతే అసలు ఇంకా టైం ఎంత అవుతుందో కూడా తెలియకుండా ఉంటది మనం వెళ్లే దారిలో ఎవరింట్లో అయినా ఏమన్నా జరుగుతా ఉంటే వాటిని మనం తొంగి తొంగి చూస్తాం కదా ఏం అదే ఇంటెన్షన్ తో నేను ఇప్పుడు ఇల్లు కానీ ఇంట్లోపల ఏం జరుగుతుందా అని అయితే చూసాను బాగుందమ్మా దీప్సిత ఏదేమైనా సరే మా అందరికి రోటడం బానే చూపిస్తున్నావు అని అనుకుంటే నా కోసం ఏదో ఒక లైక్ షేర్ కామెంట్ లాంటివి ఉంటే ఇవ్వండి ఏదో నా కష్టానికి ప్రతిఫలం అనుకుంటాను ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ వరకు వస్తాయి లాస్ట్ వీడియోలోనే మీ అందరికి యూరో మాస్ట్ గురించి బోల్డ్ కబర్లు అయితే చెప్పాను కదా గుర్తుందా రియల్ గా యూరో మాస్ట్ చూసినప్పుడు ఎలా అనిపించిందో ఇక్కడ ఉన్న ఈ మినేచర్ యూరో మాస్ట్ చూసినప్పుడు కూడా మీకు అలాగే అనిపిస్తే సేమ్ అలాగే అనిపించిందని నాకు ఒక కామెంట్ అయితే చెయ్యండి ఏదో నా తృప్తి కోసం అనుకోండి ఆ కామెంట్ కూడా ఇంతకీ ఈ ప్లేస్ లో ఇంకొక విషయం ఉంది తెలుసు మనకి డే కి ట్వంటీ ఫోర్ అవర్స్ లో డే అండ్ లైట్ ఎలా ఉంటదో సేమ్ అలానే మినేచర్ వరల్డ్ లో ట్వంటీ ఫోర్ మినిట్స్ కి డే అండ్ లైట్ అనేది వస్తా ఉంటది పోతా ఉంటది అనమాట మేమైతే వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు దాకా సన్ లైట్ ఉంది కాబట్టి ఇప్పుడు అయితే మొత్తం సిటీ అంతా నైట్ అయిపోద్ది రాత్రైనా సరే అసలు రియాలిటీ లో ఎలా ఉంటదో అలానే ఉన్నాయి అన్ని అసలు సముద్రం ఒడ్డున చూసారా ఎలా ఉందో సేమ్ రియల్ గా సముద్రం ఒడ్డున ఉన్నట్టే ఉంది కదా ఎంత రియల్ గా ఉంటే మాత్రం సముద్రం ఒడ్డునే చూపిస్తావా ఇంకా సిటీని చూపించవా అని అయితే అంటారా అదిగోండి తీసుకొచ్చేసాను సిటీ వ్యూ నైతే చూడండి చాలా బాగుంది కదా సిటీ వ్యూ కూడా అచ్చం అసలు సిటీలో ఉన్నట్టే ఉంది నాకు కూడా మీకు కూడా అలాగే అనిపిస్తుందా అనిపిస్తుందాక ఈ మినేచర్ క్రియేషన్స్ వెనకాల ఎంత పెద్ద సైన్స్ ఉందో ఇక్కడైతే కనిపిస్తుంది చూసారా అసలు ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయో ఈ కంప్యూటర్స్ అన్నిటిని వీళ్ళిద్దరే ఆపరేట్ చేస్తున్నారు అసలు ఇన్ని కంప్యూటర్స్ ఎదుర్కొంటూ వర్క్ చేయడం ఏదో సినిమాల్లో చూడడమే తప్ప రియల్ గా అయితే నేను ఫస్ట్ టైం ఇక్కడే చూసాను చూసారా కంటిన్యూస్ గా ట్రైన్స్ కూడా వెళ్తున్నాయి నైట్ అయిపోయినా సరే పగల్లో రాత్రి సంబంధం లేకుండా తిరుగుతూనే ఉన్నాయి ఎందుకో తెలియదు కానీ మళ్ళీ ఒకసారి రోటా డ్యామ్ వస్తే ఖచ్చితంగా ఈ బిల్డింగ్ అసలు రియాలిటీ లో ఎలా ఉంటదా చూడాలని అయితే అనిపించింది రోటా డ్యామ్ లో అసలు ఒక పెద్ద జూ ఉంది ఆ జూ లో అన్ని రకాల యానిమల్స్ ఉంటాయంట నాకైతే అసలు వెళ్ళాలనిపించింది మా వారిని అడిగితే జూ లేదు ఏం లేదు అని అన్నారు పైగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జూన్ చూపించి ఇదిగో జూ జూ అని అడిగావు కదా జూన్ ని అయితే తీసుకొచ్చేసానైతే అన్నారు ఈ జూ దగ్గర భలే పెట్టారు మనం ఇక్కడ లైట్స్ కనుక ఆన్ చేస్తుంటే లైట్స్ అయితే ఆన్ అవుతున్నాయి ఇక్కడైతే చూస్తున్నారు కాదు ఇప్పుడైతే మొత్తం చీకటిగా ఉంది నేనైతే ఆన్ చేసేటప్పటికి మొత్తం ఇలాగ ఆన్ అయితే అయిపోయినాయి ఈ జూ ఇంకా రియలిస్టిక్ గా ఉండడానికి అనిమల్ సౌండ్స్ అవి కూడా రియలిస్టిక్ గా పెట్టారు అనమాట ఒకసారి మీరు కూడా వినండి వినిపిస్తున్నాయి అనిమల్స్ అరుపులు ఇవన్నీ ఇక్కడైతే చూసారా చాలా చెట్లు అయితే కనిపిస్తున్నాయి ఇది రోటర్ డ్యామ్ లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ దీన్ని అయితే అని అని అయితే పిలుస్తారు ఇక్కడ మొత్తం టూ కిలోమీటర్స్ లో ఇలా చెట్లు అయితే ఉంటాయి అనమాట బట్ ఈ ప్లేస్ ని కూడా మనం అయితే రియల్ గా చూడలేదు ఈసారి ఎప్పుడైనా మళ్ళీ రోటర్ డ్యామ్ వస్తే ఈ ప్లేస్ ని కూడా మనం కవర్ చేయాలి అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా సెంట్రల్ రైల్వే స్టేషన్ ఐ హోప్ ఈ రైల్వే స్టేషన్ అయితే మీ అందరికీ గుర్తుందని అయితే అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా సరే ఈ రైల్వే స్టేషన్ రియల్ గా ఎలా ఉంటుందో చూడకపోతే నేను రోటర్ డ్యామ్ అందాలు అని ఒక వీడియో అయితే చేశాను కదా అందులో ఉంటది దాన్ని అయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి అబ్బా అసలు ఈ బిల్డింగ్ లో నుంచి అసలు రోడ్ ఎలా ఉందో చూడండి దాని మీద నుంచి లారీస్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి వచ్చిన తర్వాతే తెలిసింది నాకు రోటర్ డ్యామ్ లో అసలు మనం ఏం చూడలేదు చాలా చూడాలి ఇంకా అని మీ అందరిని నైట్ టైం అయితే జూ తీసుకెళ్లాను కదా మార్నింగ్ ఎలా ఉంటదో మీకు అయితే తెలియదు కదా అందుకే మళ్ళీ మార్నింగ్ అయిన తర్వాత మార్నింగ్ జూ ఎలా ఉంటదా అని మళ్ళీ తీసుకొచ్చాను మార్నింగ్ లైట్ లో అయితే బాగా క్లారిటీ గా కనిపిస్తుంది కదా మీ అందరినీ అందుకే మళ్ళీ తీసుకొచ్చాను చూడండి రోటర్ డ్యామ్ లో ఉన్న ఒక అతి పెద్ద జూ అనమాట ఇక్కడ ఒక చిన్న సైజ్ అమ్యూస్మెంట్ పార్క్ లా అయితే ఉంది నన్ను గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్న ప్రతిది రోటర్ డ్యామ్ లో ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ ఏమైతే చూసామో రియాలిటీ లో కూడా రోటర్ డ్యామ్ లో అవే ఉంటాయి అలానే ఉంటాయి కూడా ఇంకా చాలా ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయని అయితే చెప్పాను కదా అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా జర్మనీ లో బాగున్న ఊర్లో ఉన్న హిల్ స్టేషన్ నేను కూడా జర్మనీ లో ఉంటున్నా సరే ఎప్పుడు ఈ హిల్ స్టేషన్ కి అయితే వెళ్లేదు బట్ ఇక్కడ చూసిన తర్వాత నాకు కూడా ఈ హిల్ స్టేషన్ కి అయితే వెళ్ళాలి అని కోరికైతే పుట్టింది సరే ఈసారి ఎప్పుడైనా మనకి కుదిరితే ఈ హిల్ స్టేషన్ కి అయితే వెళ్దాము వెళ్ళి అక్కడ ఎలా ఉందా అనేది అంతా చూసేద్దాము ఇక్కడైతే కొన్ని శాంపుల్స్ పెట్టారు సరే కదా వెళ్ళగో మనం డైరెక్ట్ గా ముట్టుకోలేము కదా అట్లీస్ట్ ఈ శాంపుల్స్ అయినా ముట్టుకుందాం అసలు ఎలా తయారు చేశారు ఏంటా రియలిస్టిక్ గా కనిపిస్తున్నాయి కదా అని అయితే చూస్తున్నాను ఇక్కడ ఉన్న అన్ని శాంపుల్స్ కవర్ అయ్యేలాగా అయితే పెట్టారు అసలు ఈ సముద్రం అయితే చాలా నచ్చింది నాకు అన్నిటికన్నా అచ్చం అసలు సముద్రం చూస్తున్నట్టే అనిపించింది ఆ అలలు ఆ పక్కన ఉన్న వుడ్ చాలా బాగుంది కదా రియలిస్టిక్ గా ఇది కూడా చెట్లు కూడా అసలు ఎండిపోతే ఎలా ఉంటాయో అచ్చం అట్లానే ఉన్నాయి కదా డీటెయిలింగ్ అయితే ప్రతి దానికి బల ఇచ్చారు ఆ బ్రిడ్జ్ అయితే చూడండి అచ్చం చూస్తుంటే మన రాజమండ్రి బ్రిడ్జ్ లా అయితే లేదు నాకు కూడా చూడగానే అలాగే అనిపించింది మీకు కూడా అలాగే అనిపిస్తుందా టోటర్ డ్యామ్ లో యూరోప్ లోనే అతిపెద్ద హార్బర్ అయితే ఉంది యాక్చువల్లీ నేను ఆ హార్బర్ చూద్దామని చాలా అనుకున్నాను బట్ నాకు ఉన్న టైం కి రోటా డ్యామ్ లో ఉన్న హార్బర్ చూడడానికి అయితే కుదరలేదు సో అట్లీస్ట్ ఈ మినేచర్ క్రియేషన్ లో అయినా సరే హార్బర్ చూసే అవకాశం అయితే వచ్చింది ఇంతకీ మీరు బుడ్డోని చూసారా ఇంతకీ మీరు మన వీడియోలో వచ్చిన బుడ్డోని చూసారా భలే ఉన్నాడు కదా క్యూట్ గా సర్లేండి హార్బర్ అయితే చూస్తున్నారు కదా పెద్ద పెద్ద షిప్ లు కూడా ఉన్నాయి హార్బర్ లో రోటా డ్యామ్ అయితే వచ్చాం గానీ ఇంకా చూడడానికి ఎన్ని ప్లేసెస్ మిగిలిపోయినాయో గూడ్స్ట్రైన్ కూడా ఉన్నాయి చూడండి ఈ ప్లేస్ లో ఏవో పురాత కాలం నాటి తవ్వకాలు ఏవో చేస్తా అనుకుంటా ఏవేవో ఎముకలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏంటో నాకు కూడా తెలియదు క్లారిటీ గా రియల్ గా అసలు ఒక ఊరు ఎలా ఉంటదో సేమ్ అలానే ఉంది అసలు చూడండి దగ్గర నుంచి చూస్తుంటే అసలు ఎక్కడైనా సరే ఇది అంత సెట్టింగ్ లా అయితే ఉందా మొత్తం రియల్ గా ఉంది అని అయితే అనిపిస్తుంది కదా నాకైతే ఈ ప్లేస్ చాలా బా నచ్చింది మీరు ఎవరైనా సరే రోట డ్యామ్ వస్తే మటుకి అసలు ఈ మినేచర్ బోన్ అయితే మిస్ అవ్వకండి అసలు విండ్ మిల్స్ కానీ చెట్లు కానీ ప్రతిది చాలా రియలిస్టిక్ గా ఉన్నది ఐ హోప్ మీరు వచ్చే ప్రతి ఒక్కళ్ళు మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను రోటా డ్యామ్ లో స్టేడియం కూడా ఉంది ఆ స్టేడియం కూడా చూసారా ఎంత బాగా చూపించారో అసలు నేను నిజంగా స్టేడియం దగ్గరికి వెళ్ళి మీకు స్టేడియం ని చూపించినా సరే రోటా డ్యామ్ లో ఎంత క్లియర్ వ్యూతే చూపించలేనేమో అయితే ఈ మినీ రోటా డ్యాం దయ వల్ల అక్కడికి వెళ్ళకపోయినా సరే మీ అందరికి రోటా డ్యామ్ లో ఉన్న చాలా ప్లేసెస్ అయితే చూపించేశాను ఇంకా రియల్ గా అయితే ఇక్కడ ఇలా పోస్టర్ కూడా వేసారు సర్లేండి ఇంకెంతసేపు రోట రోటర్ డ్యామ్ చూస్తారు కింద ఇంకో కంట్రీ ఉందంట ఆ కంట్రీకి తీసుకెళ్లిపోతాను పదండి ఇంటా కంట్రీ అనే అయితే అనుకుంటున్నారా టంటడా చూస్తున్నారు కదా ది గ్రేట్ బ్రిటన్ కి అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు మీ అందరినీ నిజంగా మనం లండన్ వెళ్ళి ప్లేసెస్ అన్ని చూడగలమో లేదో నాకైతే తెలీదు బట్ ఏదో అట్లీస్ట్ ఇక్కడ చూస్తే నాకు తర్వాత ఐడియా వస్తుంది కదా అందుకే కొంచెం కుతూహలంగా అయితే ఉంది ఏదో ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోనే పచ్చ పచ్చగా కనిపించేస్తున్నాయి కొండలు అనుకుంటాయి ఇవన్నీ ఆహా కొండల మీద ఊరు ఊరిని సెటప్ చేస్తారు చూసారా నేనైతే జర్మనీ లో అనుకునేదాన్ని ఏంట్రా బాబు అడవుల్లో చెట్టుల్లో మధ్యలో అసలు ఊర్లో ఉంటాయి అని అనుకున్నాను ఏకంగా లండన్ లో అయితే కొండల మధ్యలోనే ఉన్నాయి ఊర్లు వామ్మో ఏంట్రా ఇది నేనైతే ఎప్పుడు చూడలే గృహలాగా ఉందే వామ్మో గృహ సెట్టింగ్ చేసేసారేంట్రా బాబు ఏకంగా నేను గృహంలోకి వచ్చేసాను లండన్ గృహంలో ఉన్నాను నేనైతే మనం నిజంగా వెళ్ళకపోయినా సరే ఇక్కడ ఉన్న సెట్టింగ్ కి నాకైతే అసలు నిజంగా వెళ్ళిన ఫీలింగే వచ్చేసింది అంత రియలిస్టిక్ గా ఉన్నది కదా ఈ గృహ అయితే వీటిల చరిత్ర అంతా ఇక్కడైతే బుక్ లో రాసైతే ఇచ్చారు మనం ఇదంతా చదవలేము కాబట్టి ఏదో అలాగే నాలుగు బొమ్మలు అయితే చూసి అటు ఇటు తిప్పేసి మళ్ళీ అక్కడే పెట్టేశాను అనమాట నాకైతే నిజంగా అసలు బ్రిటన్ ఎలా ఉంటదో తెలియదు నిజంగా ఇలా కొండల మధ్యనే ఊర్లు బ్రిడ్జ్లు ఉంటే కనుక మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇలానే ఉంటది అచ్చమని జర్మనీ గురించి అయితే చెప్తాను రోటర్ డ్యామ్ గురించి కూడా ఏదో చూశాను కాబట్టి ఓహో నిజంగానే ఎంత రియలిస్టిక్ గా ఉంది అని అయితే చెప్పాను బట్ ఇక్కడ దీని గురించి అయితే నాకు ఏం తెలియదు సో మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇలానే ఉంటది అని సరస్సులు నదులు జలపాతాలు అబ్బా చాలానే ఉన్నాయి చూ చూస్తున్నారా చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనుకోండి బట్ నాకే ఏం అర్థం కావట్లేదు ఏంట్రా ఇవన్నీ అని మామూలుగానే నాకు బ్రిటన్ గురించి ఏం తెలీదు నాకైతే రెండో మూడో తెలిసిన విషయాలు అయితే ఉన్నాయి వాటి కోసం ఎదుగుతున్నాను అందులో ఒకటే ఎప్పుడో విండోస్ వాల్ పేపర్ లో చూసినట్టు గుర్తు ఈ పిక్చర్ అయితే ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నాను అనమాట నిజానికి దీని పేరు అయితే నాకు గుర్తులేదు ఎప్పుడో చిన్నప్పుడు విండోస్ వాల్ పేపర్ మీద చూసాను అన్నమాటికే గుర్తుంది ఇటు చూసినా సరే కొండలో పచ్చ పచ్చగా తప్ప ఏం కనిపించట్లేదు నాకైతే వచ్చిందంటే పచ్చ పచ్చ కొండలు కాస్తే ఇలా ఎర్రగా మారిపోతాయి అనుకుంటా నాకైతే నిజంగా ఆటం సీజన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకో చూడడానికి అయితే చాలా వైబ్రెంట్ గా అయితే ఉంటాయి కలర్స్ అన్ని ఇవి డుమ్మా డుమ్మ బొమ్మలైనా సరే రియాలిటీ అయితే చాలా దగ్గరగా ఉండడం వల్ల నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ ప్లేస్ లో ఒక ట్రైన్ అయితే వెళ్ళడం అయితే ఆగిపోయింది ఇంకా వెంటనే మెయింటెనెన్స్ వాళ్ళు అయితే వచ్చి చెక్ చేసి దాన్ని అయితే సరి చేసిస్తారనమాట అసలు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఇన్ని ట్రైన్స్ మధ్యలో అసలు ఈ ట్రైన్ పనిచేయట్లేదు అని ఎలా తెలిసిందో వెంటనే మేము చూడంగానే వచ్చి చూసేసాడు బాగు చేస్తాడు వెళ్ళిపోయాడు అంతే నాకైతే చాలా షాక్ గా అనిపించింది లండన్ కొండలు లండన్ కొండలు చూసారా లండన్ కొండల మీద ఇల్లు కూడా చాలా ఉన్నాయి ఎలాగో మీ అందరినీ నేను లండన్ రియల్ గా తీసుకెళ్తానో లేదో అందుకే ముందులే అడ్వాన్స్ ఇక్కడే చూపించేస్తున్నాను ఇక్కడ ఏదో ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ లా అయితే ఉంది అదేంట అనేది నాకు కూడా నేను నేనేదో అలా అంటున్నాను అంతే ఇక్కడ ఏదో హిల్ స్టేషన్ లాగా అయితే ఉంది హిల్ మీద నుంచి అలాగే ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట దానిపైన కూడా ఇంకొక ట్రైన్ స్టేషన్ కూడా ఉంది అందులో నుంచి ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి చూడండి ఆ గృహలో నుంచి వస్తున్నాయి పోతున్నాయి ఫ్యూచర్ లో మీలు ఎవరైనా సరే రోటర్ డ్యామ్ వస్తే మటుకి అసలు ఈ మినీ వరల్డ్ రోటా డ్యామ్ కి అయితే రావడం మట్టికి అసలు మర్చిపోకండి వర్త్ అసలు వర్త్ అంటే వర్త్ అనమాట మీకు పిల్లలు ఉన్నారంటే ఇంకా వర్త్ అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ ని అయితే పైగా ఇక్కడ ఉన్న ప్రతిదీ రియాలిటీ చాలా దగ్గరలో ఉంటాయి ఇంక ఈ ట్రైన్స్ మూవ్మెంట్ అయితే చూసారంటే పిల్లలు అసలు ఆ వదల్ని కూడా వదలరో ఇక్కడైతే నేను చాలా మ్యూట్ చేశాను కానీ వాయిస్ అవన్నీ ట్రైన్ సౌండ్స్ కూడా చాలా రియల్ గా అయితే వినిపిస్తున్నాయి ఇక్కడ ఇదేదో రైల్వే స్టేషన్ అనుకుంటా అందుకే ట్రైన్ అయితే ఆగింది నిజంగా అసలు రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ ఆగినట్టు ఇక్కడ కూడా ట్రైన్స్ అయితే ఆగుతున్నాయి అన్నమాట ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ కూడా ఉంది చూడండి అసలు ఫ్యాక్టరీ లో నుంచి పొగ అయితే వస్తుంది కదా అలాగే పొగ కోసం ఇక్కడ దూదులు అయితే పెట్టేసి దానికైతే పెయింట్లు అయితే వేశారు ఓకే 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 ఏదైనా సరే బాగానే రిప్రజెంట్ అయితే చేశారు కదా ఇక్కడ ఏదో మరి బ్రిడ్జ్ కూడా ఉంది ఇది అసలు బ్రిడ్జ్ ఏంటో నాకు కూడా తెలీదు ఏదో అయితే ఉందన్నమాట అసలు ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి చూడండి ఆ మెట్ల మీద ఉన్న గ్రాస్ లాగానే ఉన్నాయి అచ్చం ఇక్కడైతే ఎవరు కదా అని సరదాగా ఒకసారి అయితే టచ్ చేశాను అబ్బా భలే అయితే అనిపించింది సాఫ్ట్ సాఫ్ట్ గా వాటర్ ఫాల్స్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి చూడండి నాకైతే కెమెరాల నుంచి చూస్తుంటే మటుకి అచ్చం వాటర్ ఫాల్ ఎఫెక్ట్ లాగానే అనిపించింది బా పెట్టాడు కదా ఈ ఎఫెక్ట్ అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా దీన్ని అయితే రొటేటింగ్ బోట్ అని అయితే అంటారు అసలు ఎలా రొటేట్ అవుతుందో చూస్తున్నారు కదా రెండు ప్లాట్ఫామ్స్ అయితే వస్తున్నాయి రొటేట్ అవుతుంటే చాలా ఫేమస్ అనమాట బ్రిటన్ లో ఈ రొటేటింగ్ బోట్ ఫైనల్లీ నాకైతే ఈ ప్లేస్ మొత్తంలో ఈ సెట్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది చాలా వైబ్రెంట్ గా అయితే ఉంది కదా మొత్తానికి ఇలాగా ఈ మినీ రోటర్ డ్యామ్ లో రోటర్ డ్యామ్ తో పాటు ఇంకా చాలా సిటీస్ అయితే మనం తిరిగేసాం కదా ఈ వీడియోకి అయితే ఇంకెంతే మళ్ళీ ఒక మంచి ప్లేస్ తో మీ ముందుకైతే వస్తాను దిస్ ఈస్ దీప్సిత సైనింగ్ ఆఫ్ బాబాయ్